హాయ్ చాలా లైన్ కలిసి థ్యాంక్ యూ అందరు వచ్చారు. ఫస్ట్ గోపికృష్ణ మూవీస్ గురించి చెప్పాలి. సో పెద్దన్న గారు కృష్ణవేణి సినిమా చేసినప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. పెద్దన్న గారు కెరీర్ని హెల్ప్ చేసింది గోపికృష్ణ మూవీస్. సో ఐఎమ్ ఆల్మోస్ట్ 13 ఫిల్మ్స్లో 10 బ్లాక్ బస్టర్స్. సో తర్వాత చాలా సంవత్సరాల తర్వాత బిల్లా చేసాం. టెన్షన్ పడి పెద్దన్న గారికి ఆన్సర్ చెప్పాలి. సో బిల్లా బాగానే హిట్ అయింది. సో పెద్దన్న గారి సినిమా అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. సో బట్ ఆయన వెరీ మోడర్న్, ఎందుకంటే బిల్లా యాక్సెప్ట్ చేయరు ఆయన. ఐ థింక్ ఈజ్ వెరీ ఫ్రెష్ ఇన్ మైండ్. అండ్ రాధా గారు కథ చెప్పమంటే రాధా గారు టెన్షన్ పడ్డారు, మా పెద్దన్న గారు కథ చెప్పలేదు. లేదంటే ఆయన మైండ్ చాలా కూల్, ఆయన ఇమేజ్ అలా ఉంటుంది కానీ ఈజ్ లైక్ రియలీ కూల్ అండ్ చాలా యంగ్స్టర్స్తో కలిసి ఆలోచనలో ఉంటుంది. సో వెళ్తే ఆయన వెళ్ళారు. సో ఫస్ట్ సిట్టింగ్లోనే హీ లైక్డ్ ఇట్ అలాట్. సో నాకు ఒక టెన్షన్ ఏంటంటే గోపికృష్ణ మూవీస్ అండ్ ఆన్సరబుల్ పెద్దన్న గారికి హిట్ ఇవ్వాలని. సో సినిమాలో ఈ బడ్జెట్స్ ఇది అది ఇలా అవుతుంది, కోవిడ్ పోస్ట్ ఏం పర్లేదు, సినిమా బాగా రావాలంతే, ఇది అదిరిపోవాలంతే. సో ఆయన ఎంకరేజ్మెంట్ అది మాకు ఎప్పుడు ఉంది. సో ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. అండ్ పరమహంస్ క్యారెక్టర్ పెద్దన్న గారిది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, సినిమా ఫిలాసఫీ దాని చుట్టూ తిరుగుతుంది. నాది ఆయన 2 సీన్స్ ఉంటాయి. సో ఆయన చాలా కూల్గా చిన్న ఎటకారం ఉంటుంది క్యారెక్టర్లో, ఫిలాసఫీ ఉంటుంది, అన్నీ తెలిసిన ఒక బుద్ధుళ్ళ ఆయన క్యారెక్టర్ డిజైన్ చేశారు రాధా గారు. అండ్ ఆయన గెడ్డం లుక్ అది అన్ని న్యాచురల్ బియర్డ్. ఆయన పెద్దన్న గారు డైరెక్టర్ కొంచెం బియర్డ్ పెంచమంటున్నారంటే పెంచేద్దాం, ఎంత ఎన్ని మంత్స్ కావాలండి, ఒక మీరు పెంచేయండి ఆయన వచ్చి కట్ చేసుకుంటారు, ఓకే అయితే ఇది సరిపోద్దాం, డైరెక్టర్ పంపించు ఇది సరిపోద్దాం. పెద్దన్న గారితో మాట్లాడాలంటే అందరూ నన్ను పంపిస్తారు, మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి. సో వెళ్ళి నేను కొంచెం డైరెక్టర్ ఇలా అంటున్నారు, కొంచెం ఇలా అడుగుతున్నారు. ఆయన పెద్ద అలా కనిపిస్తారు కదా, నేను యాక్చువల్లీ కూల్ డైరెక్టర్ గారు ఇలా పెట్టుకున్నా కర్రా ఇలా పెట్టుకున్నా అని. ఇట్స్ వెరీ ఆయన ఎనర్జీ ఎక్స్ట్రాడినరీ. అండ్ నా సిస్టర్ కూడా ఈ సినిమాలో ప్రొడ్యూసర్ ప్రసీద పెద్దన్న గారు కూతురు. సో యా ఇట్స్ అ ఫ్యామిలీ ఫిల్మ్ అండ్ యూవీ అండ్ దట్ అది వెరీ ఇంపార్టెంట్. అండ్ రవి చిత్రపతి నుంచి చేస్తున్నాం. చిత్రపతిలో మీరు ఫైట్ చేసి ఉంటారు షర్ట్లు ఇప్పించి, నేను సుప్రీత్ కొట్టుకునేది, దాంట్లో కర్ర ఉంటుంది, అది బీచ్లో కర్ర పెట్టి రాజమండ్రి చెప్పుంటాడు కదా కర్రతో కొట్టాలని సుప్రీత్ని, ఆ కర్ర ఎంత పర్ఫెక్ట్గా చేశారంటే ఆల్మోస్ట్ నిజం కర్రలాగా ఉండేది. ఆ కర్ర పెట్టి కొట్టేశారు. కొట్టేస్తే రవిని వచ్చి, రవి అదేంటిది చాలా అంటే దానికి మళ్ళీ నాచు, అది కొన్ని 100 సంవత్సరాల్లో కర్ర ఉన్నట్టు, ఆ సాల్ట్ వస్తే బీచ్ దగ్గర అది ఎలా తయారవుద్ది, డీటెయిల్ చూసి అదిరిపోయింది. సుప్రీత్ కొట్టినప్పుడు ఇదేంటి గట్టి తైలు వేస్తుంది రాజమౌళికి రాజకీయాలని, ఇదేంటి అంత రియలిస్టిక్గా చేసావు, నిజం కర్ర పెట్టేసాం అంటే ఆల్మోస్ట్ రియల్ డల్లింగ్ ఆ ఫీల్ కావాలి, నీ ఫీల్ నువ్వు నాకు ఈ పగిలిపోయింది. సో రవి ఆ డీటెయిలింగ్ అనేది నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా ఆ డైరెక్టర్ చేరేమో నా పర్సనల్ ఒపీనియన్. అండ్ నేను సెట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ షూటింగ్ అక్కడ ఇటలీలో ఆగినప్పుడు కొన్ని మరుసార్లు అక్కడ రీప్లేస్ చేయడానికి ఇక్కడ సెట్స్ చేసాం. ఇటలీలో కూడా రవి గారు చేశారు. సో డీటెయిలింగ్ ఒకసారి నేను సెట్కి వెళ్ళినప్పుడు రవి గారి సెట్ ఎలా ఉంటుందని పొద్దున్నే రోజు ఎక్సైట్ అయ్యేవాళ్ళం అని, ఎవ్రీడే అసలు ఈయనేంటి ఇలా చేసాడని. ఒక చిన్న రూమ్, ఒక మెట్లు ఉంటే దాని డీటెయిలింగ్, ఒక పియానో ఉంటే ఏంటి దాని కలర్ ఏంటి, 1970s ఇటలీలో ఉంటే ఎలా ఉంటుంది, దానికి మళ్ళీ మన కథకి ఎలా సెట్ అవ్వాలి. ఒక మెటల్ దగ్గర ఫస్ట్ పిక్చర్ రిలీజ్ చేసాం, ఆ పిక్చర్స్ కనపడడానికి అన్నీ ఉంటాయి కానీ ఒక్కొక్క ఎవ్రీ పిక్చర్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవచ్చు. ఆ డీటెయిలింగ్ ఆ డైరీకి ఆ పేజ్ 1970s ఆ థిక్నెస్ అది మీరే చెప్పాలి, అది అందుకే మిమ్మల్ని అడిగారు. ఇవన్నీ నేను చెప్పింది కాదు, ప్రభాస్కి మంచిలో చేయాలి, ప్రభాస్కి అది చేయాలి నా అబద్ధాలు చెప్పకూడదు, నేను చెప్తే చేస్తారా డైరెక్టర్, మీ డైరెక్టర్ మీ సంగతి మీకు తెలిసి. సో డీటెయిలింగ్ అండ్ రవి గారు ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మనోజ్ గారు ఆయన గురించి చెప్పాను, హీరో సినిమాకి ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడానికి కానీ, నాది పూజ హెగ్డే కానీ ఆ ఫిల్మ్ ఆ ఫీల్ రావడానికి. అండ్ జస్టిన్ సార్, సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ మ్యూజిక్, నేను నాకు కడలల్లో మీ సాంగ్స్ అన్నీ చాలా ఇష్టం, కడలల్లో చాలా ఇష్టం. సో మాకు ఆ మెలోడీస్ ఇవ్వాలంటే జస్టిన్ గారు మా సినిమాకి కరెక్ట్ అనుకున్నాం. అండ్ ఆయన సోల్ ఇచ్చారు,
ఫస్ట్ మీరు ట్రైన్లో చూస్తే టీజర్ వేసాం ఇప్పుడు 1 ఇయర్ బ్యాక్, కృష్ణ కృష్ణ మనమోహన్ అని. నేను భరతబాబు, అదొక్కసారి మీరు పాయింట్ సార్ తర్వాత. సో ఐ థింక్ లవ్ స్టోరీ ఆ ఫీల్ తీసుకోవడానికి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ జస్టిన్ గారు, ఐ థింక్ హీ గేవ్ హిస్ సోల్ టు అస్. అండ్ యా, అండ్ రసూల్ గారు. సో రాఘవ గారు అడిగారు ఈ సినిమాకి నాకు సౌండ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, అది మిక్సింగ్ అది. సో రసూల్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన యాక్సెప్ట్ చేశారు, ఆయన చాలా నచ్చింది సినిమా. సో చాలా బాగుంది అండి. సో ఐ మెట్ హిమ్ ఇన్ బాంబే, చాలా ఎక్సైటింగ్ ఉంది. ఎందుకంటే ఒక షిప్ ఎపిసోడ్ క్లైమాక్స్ వచ్చినప్పుడు ఒక ఇంటర్నేషనల్ లుక్ ఇచ్చారు ఆయన. నేను వెళ్ళి షిప్లో కూర్చున్నట్టు అనిపించింది. ఆయన ఎఫెక్ట్స్, సౌండ్ డిజైనింగ్ ఎక్స్ట్రాడినరీ. అండ్ మా తమన్ ద కింగ్. అసలు అంటే మీ సినిమాని ఒకలా చూసాం, ఒక క్లాసిక్ టచ్ ఇద్దాం, ఒక వేరేలా చూసాం అందరం, రాధా గారు కానీ మేము అందరం కానీ. తమన్ సినిమా చూసి నాకు ఈ సినిమా నచ్చింది, నేను చేస్తాను తమన్ వచ్చేవడం. అమ్మ తమన్ వచ్చేటంటే మనకి స్ట్రెస్ పోయింది అని అనుకున్నాం. తమన్ మ్యూజిక్ వచ్చిన తర్వాత ఒకసారి చూస్తే అండి సినిమాని, మా సినిమాని మేము ఒకలా చూస్తే ఆయన ఇంకోలా లేపాడు సినిమాని, ఒక వేరే సినిమా చూపించాడు మాకు. అంటే ఆర్కెస్ట్రైజేషన్ కానీ సౌండింగ్ కానీ గ్రాండ్ విజువల్ వచ్చింది. కమల్ గారు ఈఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఎక్స్ట్రాడినరీ టాక్. రాధా గారు డిజైన్ లవ్ స్టోరీ ఒక వేరే లెవెల్లో చేశారు. సో మీరు ఆ ట్రైన్ సీన్స్ చూసినా, షిప్ సీన్స్ చూసినా, ఒకసారి తమన్ రాగానే సినిమా మాకు ఓహో ఇలా చూడాలా మనం ఈ సినిమానే అని మాకు ఫస్ట్ టైం అనిపించింది. సో తమన్ థ్యాంక్స్ అలాట్, మా సినిమాని వేరే లెవెల్ తీసుకెళ్లారు. సో యా, మా డైరెక్టర్ గారు ద క్యాప్టెన్, ఈ షిప్లో ఈ దీంట్లో షిప్ ఉంది, క్యాప్టెన్ ఉన్నాడు, మాకు డైరెక్టర్ క్యాప్టెన్ ఉన్నాడు. సో రెండు క్యాప్టెన్లు ఒక షిప్. సో ఓన్లీ ఆ షిప్ ఎపిసోడ్కే నాకు తెలిసి డైరెక్టర్ గారు ఒక 2 ఇయర్స్ కష్టపడ్డారు. 1 ఇయర్ కష్టపడి ప్రీవియస్ చేసి పంపించి హాలీవుడ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్, బ్రోహార్ట్, గ్లాడియేటర్, 7 సమురాయ్ బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేసింది నిక్ పాల్ గారు. సో లైక్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది. ఇది లవ్ స్టోరీ అంటే లవ్ థ్రిల్లర్ అని కూడా చెప్పచ్చు. నేను సార్ కరెక్టా లవ్ థ్రిల్లర్ అని చెప్పచ్చు. యాక్షన్ ఉంది, ఫైట్స్ ఉండవు కానీ యాక్షన్ ఉంది, చేజెస్ ఉన్నాయి. ఓన్లీ షిప్ ఎపిసోడ్ 13 మినిట్స్ ఉంటుంది. సో బిగ్గెస్ట్ విజువల్ కోసం ట్రై చేసాను. అండ్ రాధా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ పర్సనలీ, అండ్ హీ హ్యాస్ సంథింగ్ డీప్ సైడ్, లేకపోతే ఈ కథ రాయరు. అండ్ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ లవ్ స్టోరీ. నాకు ఇవ్వడానికి అందరూ భయపడతారు కొన్ని, మీరు ఇచ్చి లవ్ స్టోరీ నాకు ఎలా ఉంటుందో బాగుంటుందని చేశారు. థ్యాంక్స్ అలాట్. అండ్ 5-4 సంవత్సరాలు వెయిట్ చేసి ఒక 10 సార్లు ఫారెన్ వెళ్ళి కోడి వెళ్ళి ఆగిపోయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆగిపోవడం అనేది అంత ఈజీ కాదు సార్. చాలా కష్టపడి చేశారు. థ్యాంక్స్ అలాట్.